దేవుని శాంతి కారుణ్యం ప్రతి ఒక్కరిపై ఉండుగాక. ఈ సృష్టి జీవరాశులలో, ఈ విశ్వ వ్యవస్థలో ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి చెప్పగలరమ్మా? పిల్లలు, చదువుకునే పిల్లలు, ఎన్ని ఉంటాయి? నేనైతే 84 లక్షల జీవరాశులను చదువుకున్నాను. ఎన్ని? 84 లక్షల జీవరాశులు ఈ భూమిపై నివాసం చేస్తూ ఉన్నాయి. మరి ఈ 84 లక్షల జీవరాశుల్లో అతి గొప్పవాడు, ఉన్నతుడు, జ్ఞానవంతుడు, విచక్షణ జ్ఞానం కలిగినవాడు, మంచి చెడు తెలిసినవాడు, వావీ వరుసలు తెలిసినవాడు ఎవరు? ఎవరండి? పశువ, పక్ష, గేద, ఆవ, ఎవరండి? మానవుడు. వెరీ గుడ్. మనిషి మాత్రమే 84 లక్షల జీవరాశుల్లో మనిషి మాత్రమే గొప్పవాడు. మనిషి మాత్రమే గొప్పవాడు ఎందుకయ్యాడు? ఏనుగంత బరువు ఉంటాడానా? జిరాఫీ అంత పొడుగుంటాడానా? వెరీ గుడ్. ఇది బుద్ధి. బుద్ధి జ్ఞానాలు కలవాడు, బుద్ధి జ్ఞానాలు కలవాడు కాబట్టే 84 లక్షల జీవరాశుల్లో మనిషి మాత్రమే గొప్పవాడయ్యాడు. ఇంత గొప్పవాడైన ఈ మనిషి, వాడి జీవితం ఎలా ఉండాలి? ఆనందంగా, సుఖంగా, సంతోషంగా, ఏ సమస్య లేకుండా మనశ్శాంతిగా జీవితాన్ని గడపలవద్దా? గడుపుతున్నాడా? లేదు. మనశ్శాంతి జీవితాన్ని మనిషి కోల్పోయాడు. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల భవిష్యత్తును ఆలోచిస్తారు, కానీ ప్రస్తుత కాలంలో పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందా అని బాధపడుతున్నారు. ఎందుకంటే పుట్టగానే వాడి చేతిలో ఫోన్ ఉంటుంది. పుట్టగానే వాడికి అలవాటు మనమే చేస్తున్నాం లేండి, వాడు చేయడం కాదు, మనమే చేస్తున్నాం. వాడు పుట్టగానే మన బంధువులందరికీ చూపించాలి కదా, ఆ ఫోటో తీస్తున్నాం ఇలా ఇలా. ఆ ఫోటో ఏం చేస్తున్నాం? గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ల్లో, గ్రూపుల్లో అందరికీ మనం పంపిస్తున్నాం. వాడికి అలవాటు అయిపోయింది అక్కడి నుంచే. ఆ అలవాటు చేసింది ఎవరు? మనమే చేసాం. మనమే చేసి చేతులారా చివరికి మనమే బాధపడుతుంటే తప్పెవరిది? మనది. కాబట్టి నేను చదువుకునే రోజుల్లో స్కూల్లో నాకు నైతిక విలువల గురించి నేర్పించారు. నైతిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా ఉండాలి, చిన్నవాళ్ళ పట్ల ఎలా ఉండాలి, అసలు దైవ గ్రంథాలంటే ఏమిటి, దైవ గ్రంథాలను దేనిని అంటారు, ఇవన్నీ విషయాలు నా స్కూల్లో నాకు నేర్పించారు. శ్లోకాలు నేర్పించారు, మంత్రాలు నేర్పించారు స్కూల్లో. స్కూల్లో నాకు నేర్చుకున్నప్పుడు ఒక మంత్రం నేర్పించారమ్మా, మొదటి తరగతిలోనే ఒక మంత్రం నేర్పించారు. ఏంటంటే అది సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం అనే మంత్రాన్ని చదువు ప్రారంభిస్తాను. ఖురాన్లో సూర్య అలా పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ సృష్టికర్త పేరుతో. చూడండి ఎంత చక్కటి విషయాలు ఉన్నాయి గ్రంథాల్లో, మన శాస్త్రాల్లో. వాటన్నిటిని మనం మర్చిపోయాం. వాటన్నిటిని మర్చిపోయి మనం మా పిల్లలకు వేరే విషయాలు నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచే. ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నామంటే, చూడు డ్యాన్స్ చూడు, ఆ పాప ఎలా చేస్తుందో, డీటీవీ పెట్టుకుని ఈటీవీలో డీ చూస్తూ, ఈటీవీలో డీ చూస్తూ మనం చెప్తున్నాం పిల్లలకి ఏమండి. అలాగే డాన్స్ బేబీ డాన్స్ చూపిస్తూ, ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడో చూడు, ఆ మ్యూజిక్ ఎలా వాయిస్తున్నాడో. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా టాలెంట్స్, నేర్పించండి తప్పులేదు. కానీ వాటితో పాటు వాటికంటే అధికంగా పిల్లలకు నేర్పించవలసింది ఏమిటి? పెద్దల పట్ల వినయ విధేయతలు, తల్లిదండ్రుల పట్ల గౌరవ భావం, ఇవన్నీ నేర్పించాలి. ఎక్కడ నేర్పిస్తున్నాయి ఇవి? ఒక వార్తమ్మా. ఎందుకంటే ప్రపంచం ఎంత చిన్నపోయింది అంటే, ఈ 6 లేక 4 అంగుళాలు ఉన్నటువంటి ఈ చిన్న ఈ ప్యాకెట్లో ప్రపంచం కుచించుకుపోయింది. ప్రతి విషయం ఇందులో వచ్చేస్తుంది. మొన్న ఒక విషయం చదివాను, ఒక వార్త యాప్ వచ్చేస్తుంది, చాలా యాప్లు ఉన్నాయి కదా. ఏంటంటే తాగడానికి మందు డబ్బులు ఇవ్వలేదని తల్లిని నరికి చంపిన తనయుడు. ఏంటండి వార్త? తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని నరికిని చంపిన తనయుడు. ఇలాంటి వార్తలు మనం ప్రతిరోజు న్యూస్ ద్వారా వింటున్నాం, పేపర్ ద్వారా చదువుతున్నాం, మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనల ద్వారా మనం వింటూ ఉన్నాం. ఎలా పోతుంది మన సమాజం, ఎటు పోతుంది? పైగా నేను చాలా గొప్పవాడిని, చాలా ఉన్నతుణ్ణి, 84 లక్షల జీవరాశుల్లో మనిషి చాలా గొప్పవాడు, ఉన్నతమైన వాడు అని ఏం చేస్తున్నాం? మనమే చప్పట్లు కొట్టుకుంటున్నాం. కానీ నాణ్యానికి మరోవైపు చూస్తే నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, దోపిడీలు, నిర్భయ, అభయ ఇలాంటివి ఇంకా ఎన్ని చూడవచ్చో, ఎన్ని చూస్తామో. ఇంత భయంకరంగా మన సమాజం పాడైపోయింది. ప్రతి రోగానికి ఒక మందు ఉంది, ఉందా లేదమ్మా?
ప్రతి రోగానికి ఒక మందు ఉంది. మనిషి శరీరానికి వచ్చే రోగానికి మందు ఉంది, కానీ హృదయానికి వచ్చే రోగానికి ఏ మందు ఉంది? మానవ హృదయానికి వచ్చే రోగానికి ఏమందు ఉంది? ధార్మిక శాస్త్రాలు, దైవ శాస్త్రాలు లేక ధర్మం. ఆ ధర్మాన్ని మనం మర్చిపోయాం, ఆ ధర్మాన్ని మనం విడిచిపెట్టేశాం. విడిచిపెట్టేసి మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా జీవితాన్ని గడుకుంటూ పోతున్నాం. కాబట్టి మనశ్శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఇది మరి ఏం చేయాలి? మందు వేసుకుంటున్నాం జబ్బు వస్తే శరీరానికి. ఆ మందు వేసుకోవడం వల్ల జబ్బు నయమవుతుంది, కానీ హృదయానికి ఎక్కడ మందు ఉంది అని చాలామంది తల పట్టుకుని బాధపడుతున్నారు. పిల్లల విషయంలో, మానసికంగా బాధపడే వారి విషయంలో ఆందోళన చెందుతున్నారు. దానికి సమాధానం ఏమిటంటే ధర్మశాస్త్రాలని నా సమాధానం. ధర్మశాస్త్రాల్లో ఏముంది? భగవద్గీత శాస్త్రం. అమ్మ వినాలమ్మ అందరూ ఒకసారి, భగవద్గీత శాస్త్రం చెప్తున్నాడు 16వ అధ్యాయం 24వ శ్లోకంలో ఏమంటాడు అక్కడ? తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమేహర్హసి అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? నీవు చేయవలసినది చేయరానిది నిర్ణయించినప్పుడు శాస్త్రము నీ వద్ద ఉంది, శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకుని నీవి ప్రపంచమున కర్మ చేయాలి. కర్మ అంటే పని, కర్మ కాదమ్మా. వాడి కర్మ ఎలా పోతున్నాడు? ఆ కర్మ కాదు, ఇది కర్మ పని. నీవు ఏ పని చేయాలన్నా గ్రంథం నీ దగ్గర ఉంది, ఆ గ్రంథంలో ఉన్నది చేయాలి, లేనిది చేయవద్దు. ఇది భగవద్గీత చెప్తుంది. ఇది భగవద్గీత చెప్తుంటే బైబిల్ ఏముంటుందంటే, నేను నీకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటినీ అనుసరించి గైకొని జీవించాలి. ఖురాన్ అంటుంది 5వ అధ్యాయంలో, నేను మీ వద్దకు జ్యోతిని పంపించాము, అది మార్గదర్శకత్వం, అందులో మీ ప్రస్తావన ఉంది, అందులో ఉన్నది చేయండి, లేనిది మానేయండి. ఇంత స్పష్టంగా. ఉదాహరణకు మొబైల్ ఫోన్ మీరు కొనుక్కున్నారు, ఈ మొబైల్ ఫోన్తో పాటు ఒక మాన్యువల్ ఇస్తాడు. ఆ మాన్యువల్ ఏముంటుంది? ఈ మొబైల్ ఫోన్ ఎలా ఉపయోగించాలో రాసి పెట్టబడి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? తెలియకపోతే ఆ మాన్యువల్ యూజర్ గైడ్ తెరుస్తాం, అందులో ఏముందో చూస్తాం, దాని ప్రకారంగా ఈ ఫోన్ మనం ఉపయోగించుకుంటాం. మరి 5 లేక 6 అడుగులు ఉండే ఈ మానవుడు పుట్టాడు, జీవితం గడుపుతున్నాడు. మరి జీవితం గడిపినప్పుడు ఏ విధంగా జీవితం గడపాలని పుస్తకం వచ్చి ఉండాలా? ఒక సాధారణ మనలాంటి ఒక మనిషి ఒక వస్తువును తయారు చేసి ఆ వస్తువును ఎలా ఉపయోగించాలో ఒక పుస్తకం ఇస్తున్నప్పుడు, ఈ భూమి ఆకాశాల నిర్మాత, 84 లక్షల జీవరాశుల సృష్టికర్త, గాలినిచ్చినవాడు, నీళ్ళనిస్తున్నవాడు, ఎండనిస్తున్నవాడు, వర్షాన్ని కురిపిస్తున్నవాడు, మాతృ గర్భాలలో మీ రూపురేఖను తీర్చిదిద్దినవాడు, మరి మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషి జీవితం ఎలా ఉండాలో ఏదైనా గ్రంథం ఇచ్చి ఉండాలా వద్దా? ఏమన్నా బుద్ధి ఉంటుంది? ఇప్పుడు అన్ని జీవరాశులు మనిషి గొప్పవాడు అనుకున్నాం కదా, బుద్ధి ఉన్నవాడు అనుకున్నాం కదా, ఇప్పుడు బుద్ధి ఉంటుంది? ఇప్పుడు తప్పనిసరిగా ఒక గ్రంథాన్ని దేవుడు ఇచ్చి ఉండాలి అని మనకు అర్థమవుతుంది. ఆ గ్రంథాలే మన ధార్మిక శాస్త్రాలు. హైందవులకైతే భగవద్గీత, క్రైస్తవులకైతే బైబిల్, ముస్లింలకైతే ఖురాన్. మరి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారంటే, మేము ధార్మికులము, ఆధ్యాత్మిక పరులము, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్తూ కూడా ఎవరు కూడా దేవుణ్ణి ఆరాధించడం లేదు, ఎవరు కూడా దైవ గ్రంథాన్ని చదవడం లేదు. ఎవరికి వారే సెంటిమెంట్గా చదువుతున్నారు గ్రంథాన్ని, సైంటిఫిక్గా చదవడం లేదు, సెంటిమెంట్గా గ్రంథాన్ని చదువుతున్నారు. రంజాన్ ఎలా వచ్చింది? 30 రోజులు పూర్తి ఖురాన్ చదివేలంతే. రంజాన్ అయిపోయింది, మసీదు తలుపులు వేసారు, ఖురాన్ కూడా తలుపులు వేస్తాం, ఇంకా చదవం. అలాగే భగవద్గీత, గీతా జయంతి వస్తుంది, ఆ గీతా జయంతి రాజు సప్తాహం పెట్టుకుని చాలామంది చదువుతూ ఉంటారు. అందుకేనా భగవద్గీత, అందుకనే దైవ గ్రంథం కాదు. జీవించి ఉన్నంత వరకు, పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మీరు చేయవలసినది చేయరానిది ప్రతి విషయాన్ని కూడా గ్రంథంలో ఉంది. అవి మన పిల్లలకు నేర్పించాలి. మనం మన పిల్లలకు నేర్పించకపోతే రేపొద్దున్న వాళ్ళు ఏం చేస్తారమ్మా? నైతికత అంటే తెలీదు, పెద్దల పట్ల గౌరవభావం తెలీదు, తల్లిదండ్రులు గౌరవించే విధానం తెలీదు, ఏమీ తెలీదు. ఏమీ తెలియనప్పుడు వాళ్ళు తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వేసేస్తారు, వృద్ధాశ్రమాల్లో. కాబట్టి బాల్యం నుండే పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి. ఆ నైతిక విలువలు ఎక్కడ ఉన్నాయి? ధార్మిక గ్రంథాల్లో ఉన్నాయి. నైతిక విలువలు అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే నీతి కథలు చెప్పడమే అనుకుంటున్నాం. నీతి కథలు కాదు, స్కూల్లో చెప్తారు కానీ స్వతహాగా ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించవలసింది. తల్లి బడి ఇటమ్మా, తల్లి ఒడి అమ్మఒడా, తల్లి ఒడి అమ్మఒడి అంటారు అందరూని, తల్లి ఒడి మొదటి బడి. పిల్లలు పుట్టగానే ఆ రోజు నుండే
తల్లి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలాంటి ట్రైనింగ్? కడుపు పుట్టగానే కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే, గర్భంలో బిడ్డ ఉన్నాడని తెలిసినప్పటి నుంచే వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఋగ్వేదం చెప్తుంది, ఋగ్వేదంలో ఏమన్నాడు, స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఆమె ధర్మశాస్త్రాలు చదువుతూ ఉండాలి. కానీ అది ఎక్కడ మనం మర్చిపోయాం. కాబట్టి పిల్లలకి ఏమీ తెలియడం లేదు. కాబట్టి మన పిల్లలకి నేర్పించవలసింది, నాయన సృష్టికర్తన దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నారు. చీకట్లో ఉన్నా, వెలుతుల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా సరే, భగవద్గీత అంటుంది 13:14 సర్వత పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతి మల్లోకి సర్వమావృత్య తిష్టతి. సర్వత సమస్తము నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, మీ నీడలా మీ వెన్నంటే ఉన్నాను, జాగ్రత్త సుమా, పట్టుకుంటాను ఒకరోజు. ఖురాన్ అంటుంది, అల్లా మీ కంఠరక్త నాళం కంటే కూడా చాలా దగ్గరగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీ కంఠరక్త నాళం ఎంత దగ్గరగా ఉంటుందో మీకు, దానికంటే దగ్గరగా మేము ఉన్నాడు. అల్లా మీ హృదయాల్లో ఉన్న రహస్యాలు సైతం తెలిసినవాడు, మీ హృదయాల్లో ఉన్న రహస్యాలు సైతం తెలిసినవాడు దేవుడు. భగవద్గీత అదే చెప్తుంది, 18వ అధ్యాయం చెప్తుంది, ఏమంటుంది, హృదయాలు ఉన్న రహస్యాలను తెలిసినవాడు. చెప్పండి, ఎక్కడికి తప్పించుకోగలం ఇప్పుడు? ఏ విధంగా తప్పించుకోగలం దేవుడి నుండి? ఎక్కడి నుండి మనం ఎక్కడికి తప్పించుకోలేం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు మన వెంటే ఉన్నాడు. మీరు చీకట్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, నాలుగు గోడల మధ్యలో ఉన్నా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు గ్రహిస్తున్నాడు. ఒకరోజు పట్టుకుంటాడు, లెక్క తేల్చేస్తాడు. అస్యతో సంఖ్య నిమిష జనానాం అంటుంది ఋగ్వేదం. మీ కనురెప్పలు మీ జీవిత కాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాయో ఆ లెక్క అంతా నా దగ్గర ఉంది, ఆ లెక్క అంతా కూడా దేవుని దగ్గర ఉంది. ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు? ఏమి నేర్పించాలి పిల్లలకి? ఏమి నేర్పిస్తున్నా? పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా మర్చిపోయారు, పెద్దవాళ్ళు కూడా మర్చిపోయారు కాదు, పిల్లలు పెద్దలు ఎప్పుడైతే పెద్దవాళ్ళు చేస్తారో పిల్లలకు అలవాటు అవుద్ది. పెద్దవాళ్ళు కూడా చేయడం మానేసాం, ఇంకా పిల్లలకి ఏమలా అలవాటు అవుద్ది? పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు, పిల్లలు కూడా అదే చేస్తారు. దీనికి అంతటా మూలం ఎక్కడి నుంచి మొదలవుతుంది? మూలం మన ఇంటి నుండే, మన ఇంటి నుండే అంతా మొదలవుతుంది. చివరికి పిల్లలు పాడైపోయిన తర్వాత, చెడు అలవాట్లకు బానిసలు అయిపోయిన తర్వాత, అయ్యో నా పిల్లలు ఇలా చేశారేటి, నా పిల్లలు ఇలా చేశారేటి అని తల పట్టుకుని బాధపడడం తప్ప మరేవి ఉండదు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో గగ్గోలు పెడుతున్నారు. వారిలో ఎలా మార్పు వస్తుంది, ఏ విధంగా మార్పు వస్తుంది, పిల్లల్లో మార్పు రావాలన్నా, మన సమాజంలో మార్పు రావాలన్నా, చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన వార్తలను మనం వినకుండా ఉండాలన్నా, అదేమిటి, సృష్టికర్త అనే దైవం పట్ల యథార్థమైన భావన. ఆయనను చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన పట్టుకుంటాడు ఒకరోజు, తప్పించుకోలేని ఎక్కడికి కూడా. 1. 2, ఆ సృష్టికర్త అనే దేవుని గురించి ఎలా గుర్తించాలి ఆయన్ని? భగవద్గీత, బైబిల్, ఖురాన్ మూడు గ్రంథాలు కూడా ఒకే విషయం చెప్తున్నాయి. అదేంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఒకే ఒక్కడు ఉన్నాడు, ఒక్కడే ఉంటాడు, అనేక మంది లేరు, ఒకే ఒక్కడు ఒక్కడే ఉన్నాడు. ఆయనకు పుట్టుక లేదు, పుట్టేవాడు దేవుడు కాదు, చనిపోడు, మరణం లేనివాడు దేవుడు, కంటికి కనబడనివాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఎవరైతే పుడుతున్నారో, ఎవరైతే కనిపిస్తున్నారో, ఎవరైతే చనిపోతున్నారో, వాళ్ళందరినీ దేవునికి భాగస్వాములుగా చేస్తున్నాం, వాళ్ళందరినీ దేవుడు అని చెప్పి ఆరాధనలు చేస్తున్నాం. కానీ మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్, సృష్టికర్త అనే దేవుడు ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన ఈ సృష్టికి అతీతంగా పరలోకంలో ఉన్నాడు, భూమి మీద లేడు. కానీ మనం భూమి మీద దేవుణ్ణి వెతుకుతున్నాం. ఇందు గలవాడందు లేడు, ఎందెందు వెతికిన అందందే కలడు అని అన్ని చోట్ల దేవుణ్ణి మనం వెతుక్కుంటున్నాం. అన్ని చోట్ల దేవుడు లేడు, దేవుని శక్తి ఉంది, దేవుని శక్తి ఉంది. ఎలా ఉంది? ఉదాహరణకు ఆ లైట్ ఎక్కడుందమ్మా? పైన ఉంది, దాని వెలుతురు మొత్తం ఈ హాల్ అంతా ఆవరించి ఉంది. అలాగని లైట్ ఇక్కడుంది అంటే నేల మీద ఉందని చెప్పొచ్చా? ఏముంది ఇక్కడ నేల మీద? లైట్ యొక్క కాంతి ఉంది, దాని శక్తి ఈ అదంతా ఆవరించి ఉంది. అలాగే మనందరి సృష్టికర్త దైవం ఆ సర్వేశ్వరుడు ఈ సృష్టికి అతీతంగా పైన ఉన్నాడు, ఆయన పైన ఉన్నాడు. ఆయన శక్తి అంతా కూడా ఈ సృష్టి యావత్తు ఆవరించి ఉంది తప్ప ఆయన మానవ రూపంలో కానీ, జంతు రూపంలో కానీ, మరొక రూపంలో కానీ దేవుడు ఏమాత్రం లేడు. ఆయన నిరాకారుడు. ఇది మన గ్రంథాలు చెప్తాం, ఆయన
నిరాకారుడు, అవ్యక్తుడు, మరణం లేనివాడు. ఇది మన శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ మనందరి సృష్టికర్త గురించి ఇలా గుర్తించమని చెప్తున్నాయి. కనుక నేను చివరిగా మనందరి సృష్టికర్త దైవాన్ని వేడుకునేది ఏమంటే, ఓ దేవా, ఓ సర్వేశ్వర, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. అదేంటంటే ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి. మీరు అల్లాహ్ అని పిలవండి, సర్వేశ్వరుడిని పిలవండి, యెహోవా అని పిలవండి, గాడ్ క్రియేటర్, సుప్రీం గాడ్, సుప్రీం పవర్, మీరు ఏ పేరుతోనే పిలుచుకోండి, ఉన్నవాడు ఒకే ఒక్కడు, ఒక్కడే ఉంటాడు, అంతే. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు మరొకడు ఎవడు లేడు. ఆ సృష్టికర్త దైవం మనందరినీ కూడా ఇహలోకంలో జీవించి ఉన్నంత వరకు మనశ్శాంతిగా జీవితం గడిపే సద్భాగ్యాన్ని, అలాగే మన తర్వాత తరం ఎవరైతే ఉన్నారో వారికి మంచి విద్యాబుద్ధులు, వారికి నైతిక విలువలు, వారిని ఉత్తములుగా తీర్చిదిద్దే సద్భాగ్యాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతగా తీసుకొని వారిని చక్కని పౌరులుగా, ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు, చక్కని పౌరులుగా తీర్చిదే బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉంది. అలాంటి సద్భాగ్యాన్ని సర్వసృష్టిన దైవం మనందరి కలుగు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరిపై కూడా దేవుని శాంతి కారుణ్యం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.